సో స్వామి హౌ ఏంటి ఎలా ఉన్నారు హౌ హ్యాపీ ఆర్ యు ఫస్ట్ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ us ఫస్ట్ చెప్పకుండా స్వామి హౌ ఆర్ యు ఏంటి ఫస్ట్ ఫస్ట్ కంగ్రాట్యులేషన్స్ అండ్ we wish you all a very happy holi in advance yes happy and holi happy holi in advance arangda cinema ni entha manchi hit chesinanduku chaala 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 thanks thank you ippudu come on now we can start talking yes so we'll start from kirti yeah kirti tho start chedam she has lot of problems with us enti neeku maatho problem ye ప్రతిసారి మీ ఇద్దరికి నాతో ప్రాబ్లం ఏంటి నాకేం ప్రాబ్లం నాకు ఉన్న ప్రాబ్లం ఐ యామ్ వెరీ నైస్ బాయ్ ఏ ప్రాబ్లం ఐ యామ్ ఇన్నోసెంట్ నాకే ప్రాబ్లం ఇన్నోసెంట్ ఇప్పుడు అందరూ సినిమా చూశారు నవ్వేను హూ ఇస్ ద విలన్ టెక్నికల్లీ పాపం తను చేసిన పనికి వాట్ యు డిడ్ టు హిమ్ కొంచెం పెద్దదేమో అంటే పెద్ద రివెంజ్ తీర్చుకున్నావు అనేది మా ఫీలింగ్ ఐ థింక్ దట్ మరి బలవంతంగా ఫోర్స్ చేసి పెళ్లి నన్ను చిన్న పిల్లని చేసి నన్ను చేతులు కట్టేసి నాతో పెళ్లి చేయించుకొని అదే కదా వెరీ బ్యాడ్ గైస్ అప్లైడ్ కార్నర్ మీ అందుకే గా సెంటర్ లో పెట్టా సో ఓకే జోక్స్ అపార్ట్ కీర్తి ఇదివరకు ఎప్పుడన్నా హైదరాబాద్ లో ఫస్ట్ డే మార్నింగ్ షో డిడ్ యు వాచ్ ఇట్ బిఫోర్ ఇన్ ది మెయిన్ థియేటర్ like local theater. single screen actually I think first time yeah. so how was the experience yeah. very nice it was nice except that you didn't come I was supposed to come but na kocham stress lo unnanu so anduke poddu raledu anduke stress undi vachanu kada anduke ippudu vachanu kocham stress na kocham relieve ayipoyi anta talk chala baagundi kabatti vachanu but Shalini was there oh Shalini no, nizanga actually ga stress gurinchi maatladthe naaku telusu we met last night aga ఏంటి మేము ఇద్దరం ఆల్మోస్ట్ 1 o'clock వరకు డిస్కసింగ్ ఏంటి ఎలా ఉంటుంది పోస్ట్ కోవిడ్ మన ఇప్పుడు సిచ్యువేషన్ అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఒక చిన్న టెన్షన్ హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్ సో ఏంటి ఈ సంవత్సరం ఫ్యామిలీ జానర్లో వచ్చే ఫస్ట్ ఫిల్మ్ సో ఒక చిన్న టెన్షన్ ఉండింది ఫస్ట్ తెలుగు ఫిల్మ్ పోస్ట్ కరోనా ఫస్ట్ ఫ్యామిలీ ఫిల్మ్ సో అవన్నీ అలాగా టెన్షన్ ఉంది సో పర్లేదు నేను కూడా యాక్చువల్గా ఈయన థియేటర్కి వస్తున్నారనే నేను వచ్చాను లేకపోతే నేను మొత్తం గుడిలు గుడికి వెళ్ళి నేను దండం పెట్టుకుంటా ఉండేవాడిని అందుకే ఆ జాబ్ నేను చేశాను మీ ఇద్దరిని పంపి ఆ జాబ్ నేను చేశాను నిజంగా గాడ్ రియలీ బ్లెస్డ్ అస్ ఇన్ దట్ వే నిజంగా ఒక్కసారి థియేటర్లో ఆ హౌస్ ఫుల్ చూసి మనం సెట్ మీద మనం చేసేటప్పుడు ఎలా నవ్వుకున్నాం జనాలు ఒక ఇన్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్ పీపుల్ ఒకేసారి నవ్వుతే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ మా పడ్డ కష్టానికి ఒక రిజల్ట్ అండ్ wherever we thought they laugh all these places we're just looking out for these places yes. and it all very worked good response నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తా ఉన్నాను ఏంటి కీర్తి అండ్ నితిన్ గారు చాలా కొత్తగా ఉన్నారు అంటే పోస్ట్ మహానటి వచ్చేసి చిన్న షిఫ్ట్ చూస్తున్నాం అండ్ మీలో వచ్చేసి మిమ్మల్ని చిన్నపిల్లడు కూడా చూస్తున్నాను అంటే నేను అందరికీ చెప్పాను అది నేను చేసింది కాదు దే డన్ దేర్ ఓన్ హోంవర్క్ అని నిజంగా ఫర్ దాట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ గైస్ ఎందుకంటే నేను ఐ జస్ట్ ఒక పీపుల్ ఆఫ్టర్ వన్ సీన్ ఆర్ టూ దే స్టాప్ సీయింగ్ నితిన్ అండ్ కీర్తి దే స్టార్టెడ్ సీయింగ్ అర్జున్ అండ్ Shalini was telling that I can't see him as my husband. I can see him as my as in I can see only Arjun not as my husband nice. Yeah so good and thank you Enki for giving us this opportunity it's mutual mutual and meek telso ledo enti Kirti vaalla parents vacharu vaalla akku vacharu and alage yandaru akku vacharu dantaru Shalini also came so it was a whole family except you missing yeah, actually, yeah just you went on that so ain't meer what kind of ain't feedback you got from your family they loved it makka ke pitch pitch nachinde Shalini ate she said cinema chaala baagundi comedy gimedi and emotion chaala baagundi both loved the movie chaala baa nachindi and my father actually my father vachesi akkada Vizag lo chusaru Vizag lo chusaru thaane baa nachindi andarki Vizag yeah and living apart from our families also definitely vaalu manam kabatte vaalu baaguntadi the normal audience na vache feedback ante twitter lo vache feedback asalu continuous from morning వస్తానే ఉన్నాయి మెసేజ్ గుడ్ అంటే ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది జోక్స్ బాగుంది సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది నీ రైటింగ్ బాగుంది పీసీ గారి ఇది బాగుంది అసలు నాన్ స్టాప్ అంటే ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ సింగ్ ఆఫ్ లాంగ్ టైమ్ అండ్ ఎక్కడో దగ్గర చిన్న ఉంటుంది నెగిటివిటీ కానీ 98% ఐమ్ గెటింగ్ ఆల్ ద పాజిటివ్ ఓన్లీ థింక్ సో వెరీ హ్యాపీ
And Kirti, your father, I know, Chesi, he spoke to you for a long time. No, he spoke to me for a long time, but people also have to know, no? And he naaku nenu naaku anni manche cheptaru, but he'll tell. Hey! Congratulations. Hello. Sir. Hello. 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 Congratulations. How are come you? On, come on. Hello, hi, Andy. Hi. Run, run, run. Hey, kurchi pat rande. Hey. Padda anika kurchi pat rande. Sir, welcome, sir. Mana mottam manaki భీష్మ పితామహుడు లాంటి భీష్మ సినిమాలో యాక్ట్ చేశాడు పితామహుడు కాంబినేషన్ ఆల్రెడీ హిట్ భీష్మ అది కాదు సార్ మీరు బాగా సీనియర్ అప్పుడెప్పుడు నుంచి యాక్టింగ్ చేస్తారు కాబట్టి మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను అక్కర్లేదు భీష్మ సినిమాల మీద యాక్ట్ చేసాం మీరు అలా రాదు సేమ్ సేమ్ ఆఫీస్ సేమ్ బ్యానర్ సేమ్ హీరో సేమ్ బ్రహ్మాజీ సేమ్ కాబట్టి ఇందులో మహానటి జోడైంది ఆయన ఇక్కడ చూడండి కీర్తి దగ్గర నుంచి కొంచెం మీరు వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాను ఎందుకు ఆవిడ ఆల్వేస్ బ్యూటిఫుల్ యంగ్ అండ్ డైనమిక్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్ ఏం కావాలి ఆవిడకి కష్టపడి హెయిర్ మేకప్ అన్ని చేసుకొని వస్తే మీరు ఇలా థండర్ టైప్ వస్తే ఏంటండి ఎక్స్పోజ్ చేస్తారు నేను షూటింగ్ నుంచి అలా అలా వస్తూ చాలా బాగుంది ఫోన్ పొద్దు నుంచి ఫోన్లో వస్తున్నాయి ఆనందం తట్టుకోలేక ఇంకా నేను ఒకసారి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను నాకు ఇంటర్వ్యూ ఉన్నాడు కూడా తెలియదు బట్ వచ్చేసాను లోపల లాగేశారు అది అర్జున్ రెడ్డి పార్ట్ టూ లో ఏమన్నా ఆల్రెడీ యూత్ ఓన్లీ సో ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో నితిన్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తున్నాను కాలేజ్ సబ్జెక్ట్ మన వెంకయ్య డైరెక్టర్ జూనియర్ సార్ ఫ్రెండ్ గారు బాగుంది వచ్చిన తర్వాత ఈ యూత్ ముందు ఆ యూత్ మర్చిపోయాం కాసేపు నేను చాలా మంది ఫోటోలు చూపిస్తున్నాను అది ఏది నేను ఆయన చాయ్ పే చర్చ ఓ అదంతా నమ్ముతున్నారు నిజంగా ఏంటి మీరు మోడీ గారు కలిసి కాఫీ టీ తాగారంటే నమ్ముతున్నారు వాళ్ళు ఒకసారి నంబర్లు ఇవ్వండి సార్ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఏంటి మూడు రోజులేనా అని అడిగారు అవును ఈరోజు మీరు ఇక్కడ వచ్చేసి చూస్తుంటే మీరు వచ్చేసి మూడు రోజులు క్యారెక్టర్ చేసినట్టు లేదు అవును అలాగే మానిపులేట్ చేశాడు డైరెక్టర్ మూడు రోజులు చెప్పి 10 డేస్ వర్క్ లాగేసాడు నేను ఇక్కడి నుంచి డైలీ వైజ్ మాట్లాడుకోను క్యారెక్టర్ వైజ్ మాట్లాడుకోను అవును అందరూ ఫస్ట్ హాఫ్ మొత్తం ఉన్నాను నేను ఫస్ట్ హాఫ్ లో ఉన్నారు సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నారు బట్ ఐ వర్క్డ్ ఓన్లీ ఫర్ 3 డేస్ ఇట్ డిడ్ంట్ లుక్ లైక్ దట్ సో నెక్స్ట్ టైం ఐ విల్ బి కేర్ఫుల్ దట్ హి ఇస్ గివింగ్ 3 డేస్ మీన్స్ ఐ విల్ చార్జ్ ఫర్ 10 డేస్ సార్ మిమ్మల్ని ఎప్పుడన్నా 6 దాటిన తర్వాత పంపేనా అదే కదా ఎక్కువ పట్టపట్టపడ సీన్లు సార్ బట్ ఈ సినిమాలో నేను బాగా చేయడానికి కారణం తనే నేను నమ్మాలి యాక్చువల్గా నా క్యారవాన్లో వచ్చి యాక్ట్ చేసి చూపిస్తాడు మొత్తం కింద పడిపోయి దొల్లేసి అన్ని నేను అసలు ఆ యాంగిల్లో తను చూడలేదు ఎప్పుడు డైరెక్టర్ ఈజ్ నీ డైరెక్టర్ అని అనుకున్నా బట్ పెర్ఫార్మెన్స్ క్రెడిట్ అంతా తనకే ఇవ్వాలి మొత్తం నాది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే 100% నీకే ఇస్తున్నాను క్రెడిట్ సినిమాలో మాత్రం మీ సీన్స్ అంటే థియేటర్ లో భలే బలే 3-4 ఎపిసోడ్లు అసలు హిలేరియస్ అసలు అందరు అసలు సీనియర్ ఆయన ఇంట్రడక్షన్ ఎన్ని పేపర్లు వేసినా మీ ఇంట్రడక్షన్ అన్ని పేపర్లు వేసినాయి ప్రాబ్లం ఏంటంటే మీరందరూ వెల్ సీట్లు మాది రికార్డ్ దిగండి జీవితాలు సో డైలీ కార్మికులు డైలీ వేజెస్ వి హావ్ టు వర్క్ సో మీరు పెద్దవాళ్ళు అందరూ అంటే ఎలా ఉంటుంది సినిమా చూడడం కుదరలేదు అందుకే పర్లేదు సార్ సండే రిలాక్స్డ్ గా అలాగా లుంగి కట్టుకుని వెళ్ళి చూసిరండి ఇదే బాగుంది లేదు కన్వర్ట్ అయ్యో ఎందుకంటే ఇప్పుడు సార్ 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 ముందు సీట్లో కూర్చున్నాడు ఏ వెనకాల బ్రహ్మాజీ ఉన్నారంటే ఏంటంటే ఏదో కనబడతాయి ఎందుకు వచ్చి యాక్టర్కి మెయిన్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన రోజు ఫోన్లు వస్తాయి కదా మిలియన్ డాలర్స్ ఫ్రమ్ ఆడియన్స్ దే విల్ కాల్ యూ దే విల్ టెల్ యూ దట్ ఆల్ దట్ దట్ ఈస్ ద మెయిన్
ఫుల్ భోజనం మనకి కరెక్ట్ యాక్చువల్గా కరెక్ట్ కదా. దాంతో పాటు చెక్ కూడా ఇచ్చేసి తీసుకెళ్తాను. చెక్ అంటే ఇప్పుడు హాలిడేస్ సార్ రేపటి నుంచి, సో ఇస్తారు వాళ్ళు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసి ముందు 3 డేస్ హాలిడేస్ అని చెప్పారు కుదరదు చేయొచ్చు సార్. మీకు నితిన్ గారికి సీన్లు చాలా ఉన్నాయి, కీర్తితో మీకు జస్ట్ ఓన్లీ వన్ సీన్, మహానటితో యాక్ట్ చేసే అదృష్టం, అది కూడా ఫుల్ కవర్ ప్యాక్ చేసుకుని వచ్చారు లాక్డౌన్ లో చేసి. అవును, అవగానే మన మూసిపోయేది ఇంతే ఉంటది పాపం తన మొహం చూడండి ఇలా. నేను యాక్చువల్లీ గుర్తుపట్టలే మన రంగ్ అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ ముందు చేసాను పార్టీ, ఎవరో కొత్త బాగుంది బిలో ఉంది అనుకున్నా, తర్వాత చెప్పారు మహానటి అని వచ్చాను. మనం వీడియో చూసాను మీరు రంగులే రంగులే శారీ కట్టుకుని మరి డాన్స్ చేయమంటే అది వేరే, నడుము గట్టిగా కడితే ఎక్కడ ఊడిపోద్ది అన్నట్టు అమ్మాసింది చూసాను అనుకున్నా. నేను ఆవిడ తరపు నేను మాట ఇచ్చేస్తున్నాను, మీరు ఆ రోజు సక్సెస్ మీట్ రండి, ఎంజాయ్ చేయండి. ఆవిడ చేయకపోతే సార్ ఉన్నారు ఇదే షార్ట్స్ వేసుకుని. అండ్ నితిన్ గారితో మీకు క్వైట్ ఎ ఫ్యూ సీన్స్ ఉన్నాయి సార్, సో మామూలుగా ఈరోజు కెమిస్ట్రీ వచ్చేసి విపరీతంగా పండుతుంది, మీరు నిజంగా చేసేటప్పుడు అనుకున్నారా అంత? ఫస్ట్ నుంచి మా ఫిజిక్స్ ఉంది, ఈ సినిమాలో కెమిస్ట్రీ అనేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపి బాగా గుడ్. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఇన్ని, అంటే మీరు చేస్తున్నప్పుడు మీరు సీనియర్, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఓకే సార్, అంటే మీకు బై నౌ మీకు చేస్తున్నప్పుడు ఒక మీటర్ మీకు అర్థమైపోద్ది? అర్థమైపోద్ది ఒకసారి ఓకే ఇది ఇది ఈ స్టేజ్కి వెళ్ళబోతుందని మీకు ఒక అవగాహన ఉంటుంది? వచ్చిందా మీకు? 100% అబ్బా సీరియస్లీ వర్క్అవుట్ అయిపోయిందని అర్థమైపోయింది. సూపర్ సార్, అంటే మీ అంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు, ఆ రోజున వస్తుంటే ఇది వర్కౌట్ ఆల్రెడీ దేవుడా అని చెప్పేసి అలా దండం పెట్టుకుంటా ఉన్నాం మేము. ఆ రోజున వంశీ గారికి చంద్రబాబు గారు అందరికి చెప్పేశాను ఫస్ట్ మేము చేసిన ఆఫీస్ సీన్లన్నీ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతాను మేము కూడా అనుకున్నాం బయట. అండ్ సార్ మీది అండ్ వెన్నెల కిషోర్ గారు మొన్న ప్రమోషనల్ వీడియో చేశారు కదా, సో ఇప్పుడు మొత్తానికి సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు ఏంటి మీరు మీరు ఎక్కువ క్యారెక్టరా వెన్నెల కిషోర్ గారు ఎక్కువ క్యారెక్టరా? ఫస్ట్ హాఫ్ నేను మోసాను, సెకండ్ హాఫ్ తను మోసాడు. త్రూ అవుట్ ఇద్దరు మోసారా? త్రూ అవుట్ ఇద్దరు మేము మోసాము. నన్ను వచ్చేసి మా ప్రొడ్యూసర్ మోసాడు, ఆయన వచ్చేసి ఇప్పుడు ఆడియన్స్ మోస్తారు. పొద్దున ఒక రివ్యూ చదివా, నాకు బాగా చేశాడు వెన్నెల కిషోర్ చాలా బాగా చేశాడు అని అందరూ చెప్తున్నారు అన్ని రోజు. ఆ రివ్యూలో నా పేరు లేదు టోటల్గా, టీటీలో పెట్టారు పైన తదితరులు ఒట్టు అన్ని పేర్లు రాశారు, మొత్తం ఒక 70-80% అందరూ యాక్టర్ల పేరు వేసి మిగతా తదితరులు అనుకు నా పేరు లేదు. సరే పోండి మంచిగా ఉంటారు చదువుతున్నా ఇలాగా వన్ అస్సలు నా పేరు లేదు అందులో. ఓహో అయితే తదితరులోకి వేసారు అనుకున్నాను, అది కూడా జరిగింది. పేరు రాలేదు నా సినిమాలో, నేను ఉన్నట్టు తెలియదు, సేమ్ మనోడు చెప్పినట్టు ఉన్నాడా బ్రహ్మాజీ అయితే పాపం వాళ్ళు సరిగ్గా లేదు. ఆ వీడియో చూసారండి కావాలి సినిమాలో ఉన్నాడా తన అన్నది అన్ని ఆ వీడియోలో ఉన్నాయని యాజ్ ఇట్ ఇస్ రాశారు. ఓహో, సో బేసిక్గా ఏంటంటే ఇది ఎక్కడ కుట్ర జరిగింది? కుట్ర జరిగింది అది నాకు డౌట్. వెన్నెల కిషోర్ సేమ్ డౌట్, సేమ్ డౌట్, కిషోర్ చేయించుంటాడు అని. కరెక్ట్ కరెక్ట్. చాలా రివ్యూ రాసేవాడు ఫ్రెండ్స్ ఉన్నారు ట్విట్టర్లో, చాలా మంది ఫాలోయింగ్ పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మెసేజ్లు షేర్ చేసుకుంటారు, వెంటనే ట్వీట్ చేస్తే ఇలాగ కౌంటర్లు ఇమ్మని చెప్తారు, అంత నెట్వర్క్ ఉంది వెన్నెల కిషోర్కి. సో నాకు తెలిసి కన్ఫర్మ్ గా దానే కుట్ర పన్నాడు. వెన్నెల కిషోర్ గారికి అంత మాఫియా ఉందా సార్? అయ్యో డాన్
అంటే మనం మన పక్కన మన చుట్టూ జోకులు వేసుకుంటూ తిరుగుతున్నా ఒక నార్మల్ మనిషి అనుకున్నాం. సైలెంట్ కిల్లర్ మామూ భాష అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్. సో కీర్తి, కామెడీ సీన్స్ వచ్చేసి యు ఆర్ నాట్ దేర్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అండ్ షూట్ ఫిల్మ్ జరిగే ప్రాసెస్లో. Now, this is the first time you're watching on big screen with full sound and dialogue. So, ఎలా అనిపించింది ఒకసారి ఏంటి కామెడీ డైలాగ్స్కి కానీ లేకపోతే కామెడీ పంచెస్కి కానీ ఇన్ ద మూవీ? నాకు చాలా నచ్చింది. ఐ టోల్డ్ యు నో బట్ ఐ డిడ్ వాచ్ ఇట్ ఫుల్లీ, కానీ డబ్బింగ్లో కొంచెం చూసాం. సో అప్పుడే నాకు అర్థమైంది ఇవన్నీ దిస్ గోయింగ్ టు బి అ లాఫ్ రైట్ అని. అండ్ ఎక్కడ ద థియేటర్స్ గోయింగ్ టు బర్స్ట్ అని ఐ థాట్, అక్కడ ఇట్ వాజ్ హిలేరియస్. ఇట్ వాజ్ హిలేరియస్. ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. చాలా బాగా సూపర్. అండ్ స్వామి, కట్ టు ఎమోషనల్ పార్ట్. ఇంకా బ్రహ్మాజీ గారు, మీరు సినిమా ఎప్పుడు చూడబోతున్నారు? Sunday. Promise. Yeah, I already booked my tickets on my own. Oh, okay. It's full actually. Oh, nice. Identity. My show lo, last 2-3 rows baat ki. Kindi rows, okay. Ye entandi ide Brahmaji gar man cinema lo act chesaru. Akkada telisinadu phone chesi pai seat lo morning 11 o'clock teppinchunanu ee roju ticket. Oh. Adi kada, adenti mana manager cheptey ayipoyadu. First to first. Ah, first to first happy feel. Cinema ki ticket ah, adi. తిను అదట్లే తిరు మ్యాచ్ రెడీ మన మ్యాచ్ రెడీ టికెట్ లిపి టికెట్ లిపి హ్యాపీ అంటే మన సీనియర్ సిటిజన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సీ సీ సీనియర్ యాక్టర్ ఏమైందంటే ఇడు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఏళ్ళు ఫోన్ చేసి వాడు వచ్చే బదులు బుక్ అలా కొట్టి ఇలా చూసి ఇలా కొడితే వస్తాయి. సార్, మేము సీనియర్ సిటిజన్ కి టికెట్స్ ఇవ్వాలని. సీనియర్ సిటిజన్ అనలేదు సార్, సీనియర్ యాక్టర్స్ అన్నాను. లేదు, సీనియర్ సిటిజన్ అన్నాను. సినిమాలో ఒకసారి ఎవరు సీనియర్ ఉన్నారు ఎవరు జూనియర్ ఉన్నారు పెడదాం. లేదు సార్, మీరు సినిమాలో చేసిన అల్లరి మాత్రం అది పోల్ పెడితే గుద్దుతారు ఓటీడు ఏమన్నారు గుద్దుతారు ఓట్లు పోల్ ఐ హెర్డ్ ఇట్ సంథింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లైక్ ప్రేమదేశం లైక్ ప్రేమదేశం వినీత్ వినీత్ మనకి ఫాదర్ విలన్ అంటే విలనాడు. సో బేసిక్గా ఎలా అంటే మీరు పొద్దునే వర్కౌట్ చేస్తుంటే మిథాయిస్ చూసి కీర్తి మనసు పారేస్తుంది. ఓకే, ఓపెనింగ్ సీన్ అదే ఓపెనింగ్ సీన్ ఫస్ట్ సైడ్ కాదు స్వామి, కామెడీ గురించి మాట్లాడుకున్నాం, బాగా నవ్వుకున్నాం. లెట్స్ టాక్ అబౌట్ ఎమోషనల్ సీన్స్. ఆయనకి పాపం ఇంకా అప్పుడే తెలియదు కాబట్టి ఏంటి మీరు ఎమోషనల్ సీన్స్? నేను నిజంగా అంటే మన సినిమా అని చెప్పట్లేదు, అంటే నేను ఇన్వాల్వ్ అయ్యానని చెప్పట్లేదు, బట్ ఐ వాచ్డ్ ఆల్ యువర్ ఫిల్మ్స్, వీ నోన్ ఈచ్ అదర్ ఫర్ లైక్ 15 ఇయర్స్. ఏమంటారు, ప్రెగ్నెన్సీ టైం తర్వాత మీరు చేసిన పర్ఫార్మెన్స్ నాకు పర్సనల్గా అనిపించింది దట్స్ యువర్ బెస్ట్. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఏంటి పర్ఫార్మెన్స్ మెచ్యూరిటీ, నేను నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు వాచ్ యూ ఇన్ దట్ స్పేస్. ఈవెన్ లాస్ట్లో క్లైమాక్స్లో కూడా ఆ డెలివరీ రూమ్లో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఇట్స్ సింపుల్ బట్ సేస్ ఎవ్రీథింగ్ నిజంగా. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి అంటే అప్పటి వరకు కొంచెం అల్లరి ఏడిపించడం తిట్టుకోవటం అన్నీ చూపించి సడన్గా యు బికమ్ రెస్పాన్సిబుల్ అండ్ ఒక యు గేవ్ అ రెస్పాన్సిబుల్ మదర్లీ కైండ్ ఆఫ్ చిన్న ఇది. అంటే ఒక క్యూట్గా ఉంటూనే భలే అనిపించింది నాకు. ఏంటి ద కాన్వర్జేషన్ దట్ యు హ్యావ్ విత్ యువర్ మదర్, అవన్నీ చాలా నేను నిజంగా స్క్రీన్ మీద విత్ ఆర్ఆర్ చూస్తుంటే ఐ ఫెల్ రియలీ హ్యాపీ అండ్ వెరీ రియలీ ప్రౌడ్. అంటే దానికోసం ఇప్పుడు ఇంత పొగిడేంటీ. సినిమా మీరు చాలా బాగా చేశారు సినిమాని, అండ్ మీ ఇద్దరు బాగా చేసామంటే మీరు మాకు చెప్పిన స్క్రిప్ట్ మా ఇద్దరు బాగా నచ్చి అందుకే వి ఓన్ ద క్యారెక్టర్స్.
అందుకే మా ఇద్దరు మధ్య ఇప్పుడు కెమిస్ట్రీ చాలా బాగుందంటే బికాస్ ఆఫ్ ద సీన్స్ యూ హవ్ రిటన్ అండ్ ద క్యారెక్టర్స్ యూ హవ్ రిటన్ సో థ్యాంక్ యూ ఫర్ దట్ చాలా 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 అండ్ పీసీ గారు సార్ మీరు పీసీ గారితో ఫస్ట్ టైమే కదా మీరు ఫస్ట్ టైం వీళ్ళిద్దరికి సెకండ్ టైం మన ఇద్దరికి ఫస్ట్ టైం సో అవును సో మీకు సెకండ్ టైము వాట్ డిఫరెన్స్ డిడ్ యూ సీ ఇన్ హిమ్ ఫ్రమ్ ఇష్క్ అండ్ రెమో నౌ నేను ఇష్క్కి అండ్ ఇప్పుడు చూస్తే నౌ హిస్ బికమ్ మోర్ కామర్ మోర్ కామ్ అండ్ మోర్ కంపోజ్డ్ ఇష్క్ అప్పుడు చూస్తే వెరీ ఏమంటారు నాట్ అగ్రెసివ్ బట్ అదే హైపర్ చాలా హైపర్ హైపర్ గా అసలు ఇటు వాటి డౌన్ డూమ్ డౌన్ అనేవాడు ఇప్పుడు కొంచెం కామ్ కంపోజ్డ్ స్టిల్ దేర్ బట్ అంటే అంటే కంపేరింగ్ టు ఇష్క్ వెనే సో ఐ ఫస్ట్ ఇట్ వాస్ లైక్ ఇన్ 2012 టు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ కదా యా వెరీ స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాడు సో No, he's more like fun and relaxed. Strict ante in a good way. Ante only for cinema. Kavalni alaga cinema koraku. Dantlo kuda mana office lo laptop isre seeniki. Aha. Ava shooting some movie na night shoot. Ah, right, right. So nanu bed ku vachesanu so 2 hours break sam I slept came. Aa scene chusthe na face maaripoyi undi. Mattham pad kallu pad ayipoyanu. అని చూసి లేదు లేదు ఐస్ పెట్టించాడు అలా ఐస్ పెట్టమన్నాడు పెట్టారు పెట్టారు మళ్ళీ చూశాడు చూసిన తర్వాత మౌనం మార్నింగ్ చేసిన షాట్ మళ్ళీ రీషూట్ చేశాడు అంత పర్టికులర్ ఆయన సో సేమ్ లుక్ ఈ వన్స్ కంటిన్యూ ఒక సీన్ లో ఒక ఫేస్ ఉండి ఇంకో ఇంకో సీన్ లో అలాగా బ్లోట్ అయిపోవడం అని ఇస్తున్నాను అనమాట అక్కడ నాకు బిర్యానీ వచ్చాడు నిజంగా వీళ్ళు వచ్చేసి కొంచెం మనకి వి డిడ్ నో అబౌట్ పీసీ సార్ వీళ్ళు చెప్పినంత ఇదిగా మనకి తెలియదు మనకి తెలిసిన పీసీ సార్ ఏంటంటే ఆ సెట్ మీద వచ్చేసి అందరినీ నవ్విస్తాము లేకపోతే అంటే నేను నిజంగా ఒక ఒక సెట్ మీద ఒక ఒక ఎల్డర్లీ ఎల్డర్ బ్రదర్ క్యారెక్టర్ లేకపోతే ఒక చిన్న ఫాదర్లీ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉండేది ఆయనతో నిజంగా ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అట్ యునో బీయింగ్ ఆన్ టైం కావచ్చు లేకపోతే నాట్ వేస్టింగ్ టైం ఏంటి బిట్వీన్ షార్ట్స్ ఆయన అంత పర్ఫెక్ట్ గా ఉంటాడు నేను షాక్ యువర్ కాంబినేషన్ వి హావ్ టు సే 10 డేస్ ఇస్తే దే ఫినిష్ ఎవ్రీథింగ్ ఇన్ 7 డేస్ నెవర్ హ్యాపెండ్ లైక్ దట్ యా ఐ నో ఫాస్ట్ బట్ వెరీ ఫాస్ట్ వెరీ ఫాస్ట్ బోత్ ఆఫ్ దెం వెరీ ఫాస్ట్ అండ్ మ్యూజిక్ గురించి సార్ మీరు డిఎస్పి గురించి డిఎస్పి గారి గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు ఏంటి ఐ నో మీరు ఆయన ప్రీవియస్ ఆయన కంపోజ్ చేసిన సినిమాలు మీరు ఆబ్వియస్లీగా చేసి ఉంటారు చాలా సినిమాలు చేశారు బట్ ఈ సినిమాలో మీకు పెద్ద అంటే సాంగ్లో మీకు మీకు సాంగ్ పెడదాం అనుకున్నాను బట్ మళ్ళీ ఎడిటింగ్లో మళ్ళీ తీసేస్తారని పెట్టలేదు ఐటమ్ సాంగ్ అందుకనే అన్ని మాట ఇచ్చేసారు కాబట్టి మిగతా సాంగ్ కూడా ఏం లేదు అదే సార్ అది అలా ఎడిట్ చేస్తారు సార్ ఈరోజు మీ సీన్ అంత పండిందంటే ఆయన వెనకాల వచ్చేసి టప్ డప్ప డప్ప అని ఎంత కొడితే మీకు అంత ఇది వచ్చి ఉంటుంది డిఎస్పి ఉన్నాడంటే ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ అయినట్టు సో మంచి మ్యూజిక్ ఇస్తాడు ఇప్పుడు సార్ మర్చిపోయాను సార్ మన బీజిఎం ఆల్సో యా బీజిఎం బీజిఎంతో సార్ మీకు మన ఫిల్మ్ ఎడిటర్ వచ్చేసి నవీన్ నూలి సార్ నేషనల్ అవార్డ్ వచ్చింది నిజంగా రియలీ హ్యాపీ ఫర్ ఇట్ మీకు ఆయనకి ఏమైనా పగ ఉందా ఓ కట్ చేయించాడు ఒక పాయింట్ లో అన్ని ఎడిటర్స్ ఆర్ యాక్టర్స్ ఎనిమీను కిషోర్ గారి సీన్ ఒక్కటి కూడా ఎడిట్ చేయలేదు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ హిట్ మా మగిసినందుకు మీరు సినిమా వెళ్ళండి సినిమాని బాగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ అస్ thank you for making this a big blockbuster please go and watch it at the theaters thank you but then chalo thanks and manchi content unnapudu meer chustaru baalainappudu meer chudaru so it's really much good content so meeru andaru aadaristhunaru thank you once again ippudu desamudru
మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఇంట్రడక్షన్ బాగుంది. సో యా థ్యాంక్స్ అండి. నిన్నటి వరకు చిన్న ఎగ్జామ్ టెన్షన్ ఉండేది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు థియేటర్స్లో, ఎలాగా మా మా మొత్తం ఎఫర్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఒక టెన్షన్ ఉండేది. బట్ ఫైనలీ మార్నింగ్ షో మెయిన్ థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత మేము ఎక్కడెక్కడైతే సీన్స్ పండుతాయి లేకపోతే డైలాగ్స్ పండుతాయని అనుకున్నామో ఆ పాయింట్స్లో ఒక 100 మందో లేకపోతే ఒక ఆల్మోస్ట్ 1200 మంది ఒకేసారి నవ్వుతాయి ఎలా ఉంటుందని ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నిజంగా కెన్ నెవర్ ఫర్గెట్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఓవర్సీస్ నుంచి కానివ్వండి లేకపోతే అదర్ స్టేట్స్ నుంచి కూడా అంతే పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏంటి లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా దే రియలీ హ్యాపీ. ఆల్మోస్ట్ వాళ్ళు బై వీకెండ్ వచ్చేసి దే సేయింగ్ ఏంటి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ సేఫ్. అంతకన్నా మాకేం కావాలి ఎందుకంటే ఈ టైంలో వచ్చేసి మాకు వినాల్సింది వచ్చేసి ఒక మంచి న్యూస్, అది విన్నాం. థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. గో టు ద థియేటర్స్, వేర్ ఎ మాస్క్, వాచ్ ద మూవీ అండ్ యూ లవ్ ఇట్.